కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకొచ్చే కథ పోలీస్ వర్గం. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తలవారుజామునే లేచి నదీ స్నానం చేసి నీటితో ముచ్చిన బొత్తులతో అరటి దుప్పులతో దీపాలను వెలిగించి నదుల్లో వదులుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించిన నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీస్ వర్గంగా జరుపుకుంటున్నాము. ఇంతకీ పోలి ఎవరు? ఆమె వెనుకున్న కథ ఏమిటి? పోలిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అన్న ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీప ప్రాధాన్యతని కాదు ఆచారాన్ని నిష్కలంగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించే కథ ఇది. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారంట. వారందరిలోనూ చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచే పూజలన్న వ్రతాలన్న మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగిప్పుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొక్కరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకుని నదికి బయలుదేరింది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకుని దాంతో ఒత్తి చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టి తీరిక లేకుండా ఇంటి పనులను అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించుకుని కార్తీక దీపం వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగివచ్చింది. అప్పుడే నది స్నానం చేసి ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడలు ఆ విమానం చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలీకి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దింపేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పల్లో ఒత్తులు వేసి నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నది స్నానం ఆచరించి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంత తెల్లవారుజామున నది స్నానం ఆచరించినంత ఫలితము దీపం వెలిగించినంత ఫలితము వస్తుందని పత్తుల నమ్మకం. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈరోజు 31 లేదా 33 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం ఇస్తూ ఉంటారు. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాన్ని అమావాస్య రోజు కాకుండా మన్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. కార్తీక మాస దీపాలను వెలిగిస్తే బొంతితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడంలో ఈ కథలు ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావలసిన శ్రద్ధే కానీ ఆడంబరం కాదనే సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజకు ఎందుకు కొరగవని హెచ్చరిస్తుంది. అత్తకోడల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంటిలోనూ పోలీసు వర్గ కథ వినిపిస్తూనే ఉంటుంది.